మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మే 13న ఎలక్షన్స్, ఇది అందరికీ ఇప్పటికే తెలుసు. చాలా మంది పోస్టల్ బ్యాలెట్ కూడా అప్లై చేసుకున్నారు, ఇంకొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. సో ఈ టైంలో మన ఓటు ఎక్కడుంది, మన అధికారులు ఎవరు, మన ఓటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి, దీనికోసం ఎట్లాంటి యాప్స్ ఈజీ ఏర్పాటు చేసింది, అండ్ దీంతోపాటు దివ్యాంగులు, సో దివ్యాంగులకి ఇప్పటికే ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే ఆవశ్యకత అండ్ వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ అనేవి చేశారు. కానీ వాళ్ళు కూడా పోలింగ్ బూత్ వెళ్ళి వేయాలంటే వాళ్ళకి సంబంధించిన మెయిన్గా వీల్ చైర్ ఎట్లా ముందుగానే బుక్ చేసుకోవాలి, సో దానికోసం ఏమైనా యాప్స్ ఉన్నాయా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ దీనికి సంబంధించిన అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలక్షన్స్ చాలామందికి చాలా ఒక సందిగ్ధమైన పరిస్థితి, కొంతమంది చాలా ఉత్సాహంగా ఉన్నారు తమ ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలని. అసలుకి ఎలాంటి యాప్ ఫస్ట్ ఓటర్ల కోసం ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్, వాళ్ళ ఓటుని ఉందా లేదా, అసలు ఉంటే ఏ బూత్లో ఉంది అని తెలుసుకోవడానికి. యాక్చువల్లీ ఏంటంటే ఈసీఐ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని యాప్స్ను కూడా రూపొందించడం జరిగింది. 1950 ఒక టోల్ ఫ్రీ ఉంది, అందులో మనం ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, మరి కాల్ చేసినా కూడా మనకు వెంటనే మీ యొక్క పోలింగ్ బూత్, మీకు బిఎల్ఓ ఎవరు, నెక్స్ట్ మీ సీరియల్ నెంబర్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మీకు అందులో నిక్షిప్తమై తెలియజేయడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, కాల్ చేసినా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. తద్వారా ఆ రోజు ముందు రోజుగానే మనం 2 రోజులు ముందైనా కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోలింగ్ బూత్ వెతుకులాట చేసుకోకుండా క్షేమంగా మన దగ్గర ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా 1950 లేదా హెల్ప్ లైన్, మనం ఓటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ను ఇన్స్టలేషన్ చేసుకుంటే అందులో మనకి ఇన్ఫర్మేషన్ మనం కానీ ఇస్తే గన నీ నేమ్ కానీ లేదంటే నీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తే గన మొత్తం వివరాలన్నీ కూడా మీకు వస్తాయండి. సో ఓకే, 1950 గురించి తెలిసారు, సో దీంతో ఓటు హక్కు ఎక్కడుంది, పోలింగ్ బూత్ ఎక్కడుందని తెలుసుకోగలుగుతారు. మరి దివ్యాంగులకు సంబంధించి, సో ఇప్పటికే చాలామంది ఇంటి దగ్గరనే ఓటు వేయడానికి వాళ్ళ అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు, ఫామ్స్ కూడా ఫిల్అప్ చేసిన పరిస్థితి, కానీ ఎవరైతే పోలింగ్ బూత్ వెళ్ళి వెయ్యాలి అనుకున్నారు, సో వాళ్ళకి సంబంధించి ఒక వీల్ చైర్ బుక్ చేసుకోవాలనుకున్నారు, సో ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఏమేమి ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేసింది, అండ్ దాంతోపాటు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి, దానికోసం ఏమైనా యాప్ ఉందా? యాక్చువల్గా మేడం, సాక్ష్యం యాప్ అనేది ఈసీఐ రూపొందించడం జరిగింది. అందులో ఎవరైనా దివ్యాంగులే ఉంటే మాత్రం వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ యొక్క వాళ్ళ డ్రాపింగ్ కానీ పికప్ కానీ వీల్ చైర్లోనే ఆ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు అక్కడ పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళకు సురక్షితంగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది అంటే బ్రెయిన్ లిపి అనేది ఉంది, ఈవీఎం బ్రెయిన్ లిపికి సంబంధించి వాళ్ళకు కూడా అటువంటి సాక్ష్యం యాప్లో కూడా వాళ్ళు కూడా నమోదు చేసుకుంటే, మన రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ యొక్క వెసులుబాటు అనేది ఉంది. ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళకు సంబంధించినటువంటి మనకు సంబంధించిన ఎన్నికల కమిషన్ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి మరియు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా ఎన్నికల అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ఒకటే, అక్కడ ఓటు వేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. మే 13న ఓటు వేయడానికి మీరు సిద్ధంగా ఉండి కావలసినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ కొన్ని సందర్భాలు కాదు, చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని ఏర్పాట్లు అక్కడ చేసినా కొన్ని పోలింగ్ బూత్లు వాటిని సమస్యాత్మక పోలింగ్ బూత్లో కూడా గుర్తించిన పరిస్థితి, హై సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి, కానీ ఎక్కడో ఒక చోట రిగ్గింగ్ జరుగుతుంది, ఎక్కడో చోట ఒక గొడవలు, ఎక్కడో చోట ఒక అసందర్భ పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి అంటే ఆ ఓటరు హక్కు ఓటు వేయడమే కాదు, అది కూడా ఉంటుంది. సో ఎట్లా వాళ్ళు ఎట్లా దాని త్రూ దానికోసం ఏమైనా యాప్ ఏమైనా పెట్టారా? ఉంది మేడం, సివిజిల్ యాప్ అనేది ఉంది. మనం సివిజిల్ యాప్లో ఎక్కడైనా పోలింగ్ బూత్ వద్ద ఏదన్నా గొడవ జరుగుతున్నా లేదా డబ్బులు పంపిణీ చేస్తున్నా, ఓటర్ను ప్రభావితం చేస్తున్నా, నకిలీ వార్తలను మనము పబ్లిసిటీ చేసినా, వీటిపైన మాత్రం ఖచ్చితంగా సివిజిల్లో మనము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే వెంటనే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకొని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడం జరుగుతుంది మేడం. సో
దీంతో పాటు ఇంకేమైనా యాప్స్ అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందా? మేడం, మనకు ఓటర్ హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉంది, సాక్ష్యం సంబంధించిన దివ్యాంగులకు సపరేట్గా యాప్ అనేది ఉంది, మరి అదేవిధంగాని సి విజిల్ యాప్ ఉంది. ఇలాంటి ఉన్న యాప్లన్నింటినీ కూడా మనం అంతా సద్వినియోగం చేసుకొని రాబోయే పార్లమెంటు ఎన్నికలలో 13వ తేదీన మనమందరం కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతతో ఓటును వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. సో ఇది 13న జరిగే ఎన్నికల కోసం ఇక్కడ రిటైనింగ్ అధికారులు దాదాపు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉండే ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుర్తించడంతో పాటు అక్కడ హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే 2 మార్లు టెస్టింగ్ అయిపోయింది, వాటిని కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ మన కోసం ఇంత జాగ్రత్తలు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఓటు వేయకుండా ఇంట్లోనే కూర్చోవాలి? ఆ రోజు హాలిడే అయితే హాలిడే ఎందుకు జాలీడేగా కలపాలి? సో ఇన్ కేస్ ఓటు వేసిన తర్వాత కూడా జాలీడేని ఆ హాలిడేని మనం ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే పార్లమెంట్ ఎన్నికలు 13న జరిగే ఎలక్షన్స్ని ఈసారి మనం కూడా మన ఓట్ కాస్ట్ చేద్దాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అధికారులు చేసిన అన్ని ఏర్పాట్లు సద్వినియోగం చేసుకుందాం. సో ఇది ఓటర్ హెల్ప్ లైన్కి సంబంధించి కావచ్చు, 1950 యాప్కి సంబంధించి కావచ్చు, మిగతా యాప్లో మనం ఎట్లా ఇన్స్టాలేషన్ అండ్ దానికి సంబంధించిన ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దానికి సంబంధించిన సమాచారం ఇది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.